Navida ade cukup kalah cerai. Okay, hi friends, welcome to Surendra Allagadda. You know the chess match rent and te under the chinna request. Mundaga ma chan lauran tusto natete subscribe chess kundi like te and share chen comment te and inka mundu mundu miku inka manch manch videos pe chodandi. Okay, friends, inka matter lo chedam and ee roju 100 gudla tho eggdosha. 100 gudla tho eggdosha ichchrava. దాని పట్టదేమో సుబ్బు సరే పద దోశ చిన్నగా కానీ అంతే కదా ఇసిరచ్చ దాని అవుతుందా ఎట్ట ఇసిరచ్చ ఇసిరే మళ్ళీ పని అదే అండి మళ్ళీ కానీ కానీ పెట్టు అబ్బా అమ్మా పోయి పెన్న మీద ఫస్ట్ నూనె వచ్చారే నూనె నీళ్ళు పోనీ అదేంది నెయ్యి ఏదో ఒకటి పోయి డైరెక్ట్ పెన్ను ఏంది ఏం చేస్తున్నావు ఏం శబ్దం వెరైటీగా వస్తుంది అరే 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 ఏ ఇదే అసలు శబ్దం నువ్వు చెప్పింది బాగా ఐడియా మంచి బాగుంది సేపు నెక్స్ట్ సారి మాత్రం 100 దోశలతో గుడ్లు దోశ వేద్దాం 100 గుడ్లతో ఇప్పుడు ఏ తక్కువ వస్తాయి కొంచెం చిన్నగా ఉంది నెక్స్ట్ సార్ అక్కడికి వెళ్ళి పెద్ద తీసుకొద్దాం నిజంగా ఆయిలు ఇచ్చారు ఫస్ట్ ఓకే ఓకే కానీ మళ్ళీ అయితే ఆయిలై ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా చాలు ఇంకా చాలు నూనె ఇంకా ఎక్కువ అవుతుంది మంట బే పిండేలే పిండే అట్టే సూపర్ గా ఉంటది కానీ నల్లగైంది ఏయ్ నీ గెస్ట్లు కూడా వస్తున్నారే స్పెషలా అందరు తింటారని వీడియో ఆపించినావేంద్రా 50 సెకండ్లు అక్కడ నేనెందుకు ఆపిన నాకేం తెలుసు ఇప్పుడు దాకా నేను పట్టుకుని ఒకటేమే మాట్లాడుతున్నా ఇడా ఇట్టాడిప్పి అట్టదిప్పి రే అర్సాకర్ రా ఇడా గుడ్డు దోశ మిస్ అయితే కూడా కలరా ఎవరికైనా సుబ్బు ఇక్కడ కాలి సుబ్బు సో మొత్తానికి అతి పెద్ద ఎగ్దోశ వేయడానికి అయితే ప్లాన్ ఇచ్చినారు సురేంద్ర సుబ్బు గుడ్డు దేశం లేపడానికి వచ్చిన అతిథి గుడ్డులో అతిథి అది ఎవరో కాదు మీ బావే అది ఎవరో కాదు మా బావే సుబ్బు ఏడు సాకు రా పెద్ద గుడ్డు దోశలే నందుగాని సాగకూడదు అన్న పట్టుకొని కొడుకుని కొట్టినాలే బెయినే మాడిపోతే మీ సైడ్ మాడిపోతుంది ఆయన ఒకటే గుడ్డు దోశకు పిండం పెట్టుకుంటే ఒక పద్యాలకు పెట్టచ్చు కదా మే పిండి ఉండు ఉండు గుడ్లు వేస్ట్ అయితే అరసాకు వరను మొత్తం ఒక 20 గుడ్ల సుబ్బు దోశ లేచి లేచింది లేకపోతే లేదు గుడ్లు అయితే ముక్కలు ముక్కలు దోశ నువ్వు పక్క నుంచి లేపుతాడు ఒక పక్క నుంచి ఆమె గుడ్లు వచ్చాడు ఒక పక్క నుంచి వాడు ఏడుచుంటాడు కానీ రే తలా ఒక పని చేస్తుంటే కానీ వరుణ్ వరుణ్ ఏడుసాకు వరుణ్ కొంచెం వీడియో తీసేవరకు ఏడుసాకు వరుణ్ వాడు కాపీరేట్ స్ట్రైక్లు పడినా అంట మొన్ననే అంగడి పోయి కొనుకా బాటిల్ కొనుక్కు తెచ్చుకోపరా ఇదో బాటిల్ కొనుక్కోరి పిల్లనికి పెద్ద బాటిల్ మేము వీడియో తీసుకున్న బాటిల్ కొనుక్కరా పో ఒరే నన్ను రావా నాకురా నాకు వీడు ఉంది అదో బాటిల్ వచ్చారు పో ఓ మై గాడ్ వాడు ఏడు మానాడు దోశలు అయ్యారు ఒరే వాడిని కొట్టినారు రా వాడిని చంపినారా నర్సాకురా పోపో దోశ బాటిల్ కొనుక్కరా పోయి
మంచి పోవరన్ 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 మంచిదే కదా. బాటిల్ కొన్ని చెప్పరు, పెద్ద బాటిల్ పెద్ద బాటిల్ ఇంత పెద్దది. ఇదేందిరా, ఇదేంది కలర్? ఎందుకురా ఇది ఇట్ వచ్చింది? ఇది దరిద్రము. గుడ్డు కలర్ అసలు వేరే కలర్ కనిపించింది. దయచేసి మీరు ఇద్దరు కింద ఉండబోయకండి. టవల్ కాలిపోతే కాలిపోయింది కానీ ఓనా బ్లాక్ దోశ నువ్వు తీయసావి నీ సార్ ఏం చూపించాలా చేసిన దోశని చిన్న బాబుకే నూనె వేట దరింద నూనె పోయి శుభు మొత్తానికి అయితే కనుక పగిలిపోకుండా చేసినావు రే శుభు. కింది పక్కకి వేసింటే బాగుంది శుభు. ఫస్ట్ లేదు లేదు ముందు పక్క పోయి కావండి, మళ్ళీ పాట తిప్పుకుందాం. కానీ ఎన్ని సార్లు నిప్పుకోరి పాట నీతో బాగా పెద్ద పెద్ద వంటలు చేసి ప్రసాదం మంచినట్టు మన సార్ గొప్పగా చెప్తా. నీ ఊరు పెద్ద గొప్పలే నేను మూడు రోజుల నుంచి ఎవరున్నా తీసుకొచ్చినా నేను తాగినా. నీకు ఎందుకు తీసుకొచ్చినాడు? తాగు తాగా అని తీసుకొచ్చి ఇచ్చినాడు వాడు. నాకు పీకు పీకు అని తీసుకొచ్చి ఇచ్చినాడు. నిన్నసురు నూనె పొయ్యి నూనె ఎంత వచ్చి అంత బాగాలేదు అది లాట్లు వేయదు. నిన్న ఆలగడ్డలు అయితే అర్ధ కేజీ ఐస్ క్రీమ్, నిన్న ఎర్ర ఉరంగాడు వెనీల ఐస్ క్రీమ్ అంట. తిండిట్టుంది అది వీడియో తీసి పెట్టద్దు, వీడియో తీసి పెట్టద్దు. అర్ధ కేజీ ఐస్ క్రీమ్ ఆ షాప్ ఆయన ఏమంటాడు, 2000 ఐస్ క్రీమ్ అయినా తింటాడని పోటీ పెట్టుకుంటాడు వేరే వాళ్ళతో. వానికి ఏం ఐస్ క్రీమ్ పిచ్చిరా స్వామి. ఎవరంటరా బాగా ఇష్టం ఫ్రెండ్స్. దయచేసి అందుకోసం ఇంట్లో ట్రై చేయాలి ఫ్రెండ్స్ అండి. వినాలి కదా. రైట్ 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 రైట్. పెద్ద ఘోరమే శుభ్ ఇది, ఘోరమైన దోశ ఇది. అరణ్యారులు ఇంతవరకు ఎవరు చేసింటారు ఫ్రెండ్స్? ఈయన ఆలగడ్డలు కూడా చేసింటారు. నెక్స్ట్ 100 గుళ్ళకి ఇప్పుడు బాగా ప్రిపరేషన్ లేరబ్బా. శుభు ఇది ఎన్ని వద్దు కానీ ఆన్లైన్లో నా మాటిని పెన్నం ఆర్డర్ పెట్టుకోవాలి. అవును బాబా, పెన్నం పెట్టుకోవాలా? ఇవి స్టీల్ కాబట్టి ఏటుకు కాలిపోతాయి. ఆహా గుడ్ న్యూస్ ఏ తెలుసా, ఈరోజు నేనేం తినకూడదు, వీలే తినాలన్నమాట. ఇవన్నీ బాగానే టేస్టీగా ఉంటుంది కానీ దాంట్లో కొంచెం ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు, కొత్తిమీర, ధనియాలు, క్యాబేజీ. ఏ దోశ కాలిందే ఇంకా మంట అవసరం తీ. పెద్ద సాహసం అనేది చెప్పాలి ఈ రోజుల్లో. మంచిదే కదా టేస్ట్? బాగానే చూపు. సర్దిపిండి కదా బాబా, సర్దిపిండియా? సారీ ఫ్రెండ్స్, ఇది ఉడుకుపిండే. నువ్వు అది బేయాక మీద నల్లగుంట తినపతి కాదు, అట్నే పెట్టు. తీద్దాం బావా, బయటికి అట్టే కింది పెట్టరు డేక్స్ డేక్స్ తీసి. ఇంకో ప్లేట్లు పెడతావేమో మిస్ అండ్ మిస్సెస్ పిల్లా గారు. అది అమ్మ తీసుకొని పో. మీ బావ చూడే
చీ అంత బాగా. ఓ చీ ఈరోజు ఆర్సీబీ మ్యాచ్. ఏనాది నీ కారారా? అరే అది నీ కారా? వీళ్ళిద్దరు వరద బాధితులు అన్నమాట, అందుకోసమే ఈరోజు కష్టపడి చేసుకొని కింద రారు. ఎటుంది సుబ్బు, ఇంతగా ఏం చెప్పలేను. కాస్త చేదుగా కాస్త దూరగా మాడిపోయిన చోట సుబ్బు కూరగాయలు అమ్మ కూరగాయలు అంటే వచ్చిందే. సుబ్బు బాయ్ ఎత్తావా? ఇట్లాంటి వంటలు చేసి వచ్చిందా? 10 నిమిషాలు వచ్చింటే పిల్లలకి ఎందుకు మన ఇద్దరు తిందా సుబ్బు, చట్నీ చేసుకుని ట్రై చేసాము. ట్రై కాదు బాగా చేసాం ఫ్రెండ్స్, అందరు ట్రై చేయండి ఇంట్లో మంచిగా. మీరు అయితే కనుక ఒకవేళ కోడళ్ళు చేసి అత్తలు బాగా తింటారు, అత్తలు చేసి కోడళ్ళు బాగా తింటారు. చెప్పు సుబ్బు. మా బావ కోలంగా తిన్నీకుండు. అంటే మీ ఎక్కడ తినారా సుబ్బు? ఏంటి మాడిపోయినట్టు పక్క తీసేసి పైన తింటున్నారా ఇద్దరు? ఏయ్ ఆడిపోయినావును తొర్రి కనిపించిందే బాగా. అస్సలు నచ్చలే మాకు. నచ్చుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.